గ్రూప్స్ నో హోప్స్ 18 నెలల్లో 26 ఉద్యోగ ప్రకటనలు 17134 పోస్టుల భర్తీ కోసం హైరాణ ప్రశ్నార్థకంగా మారిన టీఎస్పీఎస్సీ సీఎం చెప్పిన 80,000 ఉద్యోగాల ఊసేది ఇప్పటివరకు కదలికలేని రిక్రూట్మెంట్ ప్రశ్న పత్రాల లీక్లు పరీక్షల రద్దులు వివాదాల్లో చిక్కుకున్న కమిషన్ విశ్వాసం లేదంటున్న నిరుద్యోగులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్ళీ రద్దు మరోసారి నిర్వహించండి టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశం అప్పీల్కు వెళ్లే యోచనలో బోర్డు చైర్మన్ సభ్యులను తొలగించండి ఓయూలో స్టూడెంట్ ఆందోళన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్ టీఎస్పీఎస్సీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ప్రశ్న పత్రాల లీకేజీ పరీక్షల రద్దు లాంటి ఇన్సిడెంట్లతో అవినీతి మరక తెచ్చుకుంది ఏడాదిన్నర కాలంలో వేలాది ఉద్యోగాల భర్తీకి పదుల సంఖ్యలో నోటిఫికేషన్లు జారీ చేసిన ఒక్క పోస్టును భర్తీ చేయలేకపోయింది పేపర్ లీకేజీ ఉద్యోగుల అరెస్టు ఘటనలతో పోస్టుల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగుల్లో టీఎస్పీఎస్సీ పట్ల విశ్వాసం సన్నగిల్లింది నెల తరబడి వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రిపేర్ అయిన శ్రమ వృధా అయిందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా టీఎస్పీఎస్సీ వివాదాల్లో కూరుకుపోయింది వేలాది మంది విద్యార్థులు ఆ బిల్డింగ్ ముందు ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రశ్న పత్రాల లీకేజీ తర్వాత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయత్నము లేకపోవడంతో విమర్శలకు దారితీసింది గ్రూప్ 1 పరీక్ష ద్వారా 503 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా సుమారు 3.80 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుని గత ఏడాది అక్టోబర్లో పరీక్ష రాశారు చివరకు ప్రశ్న పత్రాలు లీక్ అయిన వ్యవహారంతో ఎగ్జామ్స్ రద్దయి అభ్యర్థులంతా నిరుత్సాహానికి గురయ్యారు రెండోసారి పరీక్షలైన రిక్రూట్మెంట్ ప్రాసెస్ గాడినపడుతుందని భావించిన వారి ఆశలు అడియాశలయ్యాయి టీఎస్పీఎస్సీపై సన్నగిలిన విశ్వాసం ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ 2022 నుంచి మార్చి 22 వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ వెటర్నరీ అసిస్టెంట్ తదితర పోస్టులకు గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు ఇచ్చింది ప్రిలిమ్స్ మొదలు మెయిన్స్ వరకు పరీక్షల జడ్జిలు ప్రకటించింది గత ఏడాది అక్టోబర్ 16 గ్రూప్ 1 పరీక్ష జరిగింది కానీ ప్రశ్న పత్రాల లీక్తో అది రద్దయింది ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అలాగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి ఇవి రద్దయ్యాయి ఇక అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ జనరల్ స్టడీస్కి చెందిన ప్రశ్న పత్రాలు కూడా లీక్ అన్నట్టు నిర్ధారణ కావడంతో వాటన్నింటినీ బోర్డు రద్దు చేసింది మొత్తం 10 పరీక్షలను రద్దు చేయడంతో అభ్యర్థుల్లో అలజడి నెలకొన్నది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాల్సిన భావించాల్సిన టీఎస్పీఎస్సీ ఈ ఏడాది జూన్ 11 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది కానీ తొలిసారి పరీక్ష సందర్భంగా పాటించిన నిబంధనలను అటకెక్కించడంతో రెండోసారి ఎగ్జామ్కు అవాంతరాలు ఎదురయ్యాయి విమర్శలను అధిగమించడానికి ఏర్పడిన మచ్చలను తొలగించుకోవడానికి హడావిడిగా పరీక్షల నిర్వహణ దృష్టిపై పెట్టింది ఫస్ట్ టైం అనుసరించిన బయోమెట్రిక్ హాల్ టికెట్లపై నంబర్లు లేని ఓఎంఆర్ షీట్లతో వివాదాల్లో చిక్కుకున్నది ఖర్చు పెరుగుతున్నందునే వీటిని రెండోసారి పరీక్షలో పాటించలేదని హైకోర్టులో విచారణ సందర్భంగా టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది వివరించడంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు కాసుల కక్కుర్తి కోసం ఖర్చును తగ్గించుకోవడానికి నిబంధనలకు ఉద్దేశపూర్వకంగా నీళ్లు వదిలినట్లు తెలుస్తోంది తెలుసుకున్న అభ్యర్థులు ఆగ్రహానికి గురయ్యారు ఎవరికి మేలు చేయడం కోసం ఈ తప్పుడు విధానానికి శ్రీకారం చుట్టారనే అనుమానాలతో పాటు విమర్శలు తలెత్తాయి చివరకు ఈ లోపభూయిష్టమైన విధానమే బోర్డు మెడకు చుట్టుకున్నది రెండోసారి పరీక్ష కూడా రద్దయింది బోర్డు చైర్మన్ కార్యదర్శి బేషుగ్గా తాము మరోసారి పరీక్ష రాయాల్సి వస్తుందని నిరుద్యోగులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు అప్పీల్ చేయాలనుకుంటున్న ప్రభుత్వం హైకోర్టు తాజా తీర్పుతో గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్ చేయాలనుకుంటున్నది ఆ పిటిషన్ విచారణ జరిగి తీర్పు వెలువడేటప్పటికీ ఎన్ని నెలలు పడుతుందో అప్పటి వరకు ఎదురుచూపుల్లోనే గడిపేయాలని అభ్యర్థులు అయోమయంలో పడ్డారు సీఎం స్టేట్మెంట్ తర్వాత 26 నోటిఫికేషన్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది మార్చి 9 అసెంబ్లీ వేదికగా 80,039 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు అందరూ టీవీలో కత్తుకుపోయి ఉండాలని కొలువుల భర్తీపై అసెంబ్లీలో తాను చేసే ప్రకటన చూడాలని పాలమూరు సభ వేదికగా పిలుపునిచ్చారు ఆ ప్రకారమే అసెంబ్లీ అయిన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దానికి అనుగుణంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది అప్పటి నుండి డిసెంబర్ చివరికి మొత్తం 26 నోటిఫికేషన్లు జారీ చేసింది వీటి ద్వారా 17,134 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది కానీ నేటి వరకు ఒక్క పోస్టును ఫిల్అప్ చేయలేదు పొలిటికల్ మైలేజ్ పొందడం కోసమేనా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పొలిటికల్ మైలేజ్ పొందడం కోసం టీఎస్పీఎస్సీపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేశారనే అభిప్రాయాలు చాలామందిలో లేకపోలేదు పరీక్షలు పూర్తి చేయగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు రిలీజ్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుందని దాన్ని ప్రచారంలో వినియోగించుకొని యూత్ నిరుద్యోగుల ఓటు బ్యాంకు క్యాచ్ చేసుకోవచ్చనే వ్యూహంతోనే హడావిడిగా పరీక్షల నిర్వహణకు బోర్డుపై ఒత్తిడి జరిగి ఇలా అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరియు డిస్క్రిప్షన్లో యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి